మీరు గనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేషన్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల నేను ఏదైనా వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను ఆల్రెడీ ఒక వీడియో తెచ్చేసాను, బెస్ట్ బైక్స్ ఫర్ లడాక్ అనేసి. సో ఆల్రెడీ వీడియో తెచ్చేసాను. ఆ వీడియో ఎవరి కోసం చేశానంటే చాలా మంది నన్ను ఫోర్స్ చేశారనమాట. ఎందుకోసం అంటే నాకు ఒక మంచి బైక్ చెప్పు, ఒక మంచి బైక్ చెప్పు లడాక్ సిరీస్ కోసం, లడాక్ సిరీస్ కోసం అని అడుగుతుంటే. సో వాళ్ళ కోసం నేను ఒక బైక్ అనేది సజెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఫ్రీగా వెళ్లేసి రావడానికి, అంటే మనకి వాళ్ళకి బైక్ తో ఎలాంటి ప్రాబ్లం లేకుండా వెళ్లి రావడానికి నేను కొన్ని బైక్స్ అయితే మీకు సజెస్ట్ చేశాను. అండ్ మిగతా బైక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయంటే వస్తాయనేం కాదు, ఈ వీడియోలో నేను మీకు దాని గురించే క్లారిఫై అయితే ఇస్తాను. సో పెద్ద పెద్ద బైక్లు ఉన్న వాళ్ళు మాత్రమే లడాక్ కి వెళ్ళాలా, అంటే చిన్న బైక్స్ ఉన్న వాళ్ళు లడాక్స్ కి వెళ్ళకూడదా, అంటే చిన్న బైక్స్ ఉన్న వాళ్ళు లడాక్ కి వెళ్లకుండా వాళ్ళ కోరిక అలాగే ఉండిపోవాలా, పెద్ద బైక్స్ ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్లాలా అనేది చాలా మందికి అయితే ఉండిపోతూ ఉంటుంది. బైక్ కోసం ఎక్కువ మనీ స్పెండ్ చేయలేరనమాట. ఇప్పుడు ఏదైతే బైక్ కోసం మనీ స్పెండ్ చేస్తారో అది మనకి ఖచ్చితంగా అక్కడ ఖర్చులకి అయితే సరిపోతుంది. అప్పుడు మళ్ళీ లడాక్ కోసమే ఒక బైక్ అనేది కొనాల్సి వస్తే మనకి చాలా ఎక్స్పెన్సివ్ ట్రిప్ అవుతుంది అప్పుడు. సో అలాంటి దాని గురించి నేను మీకు ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు యూట్యూబ్ లో కానివ్వండి, లేదంటే మన ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి, మీరు ఎక్కడైనా చూసుంటారు, అంతేందుకు మనకి పేపర్ లో కానివ్వండి, నార్త్ ఇండియన్స్ కానివ్వండి, ఇలా మనకి చాలా మంది చూసుంటారు. ఎక్కువగా మనకి పూణే, ముంబై, అలాగే మనకి కేరళ ఇటు సైడ్ నుంచి, ఢిల్లీ ఇటు సైడ్ నుంచి కూడా మనము ఎక్కువగా ఈ వార్తను అయితే వింటూ ఉంటాము. టూ వీలర్ లోనే ఏవైతే స్మాల్ బైక్స్ ఉన్నాయో, లైక్ 100 సీసీ, లైక్ 110 సీసీ కానివ్వండి, అండ్ 150 సీసీ కానివ్వండి, 125 సీసీ కానివ్వండి, ఇలాంటి బైక్స్ లో లడాక్ వెళ్ళొచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇన్ కేస్ స్కూటీలో కూడా మనకి వెళ్ళొచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చేతక్ లాంటి బైక్ లో కూడా వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇట్లా మనకి చిన్న చిన్న స్ప్లెండర్ కానివ్వండి, అలాగే మనకి ఎందుకు మన తెలుగులోనే స్ప్లెండర్ లో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అండ్ ఇంకేదంత అంతగా చెప్పాలంటే లోనాలో వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఖచ్చితంగా వస్తుంది, రాకుండా అయితే ఉండదు. అండ్ మనకి వెహికల్ ప్రాబ్లం వస్తుందంటే వెహికల్ అయితే ప్రాబ్లం కాదు, అండ్ లైక్ ఏదంటే మనకి ఇది ఆఫ్ రోడ్ కాబట్టి, సో ఆఫ్ రోడ్ లో బైక్ ఇరుక్కుపోవడం కానివ్వండి, అండ్ ఇప్పుడు మనకి చిన్నగా రోడ్ క్రాసింగ్ వస్తుంది అట్లాంటప్పుడు అక్కడ మనకి వాటర్ ఫ్లోట్ అవుతూ ఉంటుంది. సో అట్లాంటప్పుడు మనకి కొంచెం హై సీసీ బైక్స్ అయితే త్వరగా ముందుకు వెళ్ళిపోతాయి, లేదు అంటే మనకు ఫ్రెండ్ ఎవరో ఒకరి దగ్గర నుంచి బ్యాక్ సైడ్ నుంచి మనకి పుష్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేస్తూ ఉంటాము. మీరు ఎలాంటి వెహికల్ వేసుకున్నా సరే మాక్సిమం ఒక్కసారైనా సరే లడాక్ లో కిందకి దిగి వెహికల్ అనేది తొయ్యాల్సి ఉంటుంది ఖచ్చితంగా. పెద్ద పెద్ద బైక్స్ కూడా క్రాష్ అయిన సంఘటనలు కొన్ని వేలల్లో ఉన్నాయి, సో వందల్లో కూడా కాదు కొన్ని వేలల్లోనే ఉన్నాయి. పెద్ద బైక్స్ లోనే వెళ్లాలా అనేది ఖచ్చితంగా రాంగ్ ఇన్ఫర్మేషన్. పెద్ద బైక్స్ లోనే వెళ్లాల్సిన అవసరం అయితే లేదు. మీకు ఎంజాయ్ చేసే గుణం ఉన్నట్లయితే, కొంతమంది ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ప్లేస్కి వెళ్తాం అనుకోండి, ఆ ప్లేస్ చాలా బాగుంటుందని ముందుగా మనం డిసైడ్ అయ్యి ఉంటాం. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్ లోకి మనకు వచ్చిన గ్యాంగ్ లో ఒకడు ఆ ప్లేస్ లో ఏముంది అని సింపుల్ గా తీసేస్తాడు. బట్ అలా కాకుండా గ్యాంగ్ ఎలా ఉండాలి అంటే, మనం వెళ్ళే 3-4 మెంబర్స్ అయినా సరే, సో అక్కడ వెళ్ళే వాళ్ళు ఎలా ఉండాలంటే మనకి డిస్క్రేస్ చేసే వాళ్ళు అయి ఉండకూడదు, నేచర్ ని ఎంజాయ్ చేసే పీపుల్ అయి ఉండాలి. చిన్న విషయం కూడా వాళ్ళకి ఎలా కనిపించాలంటే చాలా బాగుంది అనే ఒక వాళ్ళకి ఫీల్ అయితే కలగాలన్నమాట. సో వీడిని ఎందుకు తీసుకొచ్చారా అనే ఫీల్ మనకు ఉండకూడదు. సో ఇలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు మనమైతే అసలు డిస్క్రేస్ అవ్వకూడదు అనమాట. సో అక్కడ మనకి ఎంకరేజ్మెంట్ గా ఉండే ఫ్రెండ్స్ ని మాత్రమే తీసుకెళ్ళండి, మీకు కొంచెం సపోర్ట్గా అయితే ఉండాల్సి ఉంటుంది. ఇన్ కేస్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీ బైక్ ప్రాబ్లం రావచ్చు, లేదంటే మీ ఫ్రెండ్ బైక్ ప్రాబ్లం రావచ్చు, ఇలా మనకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు. ఇన్ కేస్ మనకి పెట్రోల్ కానివ్వండి, సో పెట్రోల్ కూడా మీరు చూసుంటారు, పెట్రోల్ క్యాన్స్ కూడా పట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది. సో ఇలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా మనకి ఫ్రెండ్ హెల్ప్ అయితే ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. సో ఒంటరిగా చేసే ప్రయాణం అయితే ఖచ్చితంగా డేంజర్ అని అయితే చెప్తాను. సో డేంజర్ అయితే ఏముండదు, బట్ ఏంటంటే మనకు అక్కడ చాలా మంది వస్తూ ఉంటారు, కాకపోతే ఏంటంటే మన ఫ్రెండ్ ఉన్నంత హెల్ప్ పక్కన వాళ్ళు మనకి ఇవ్వలేరు కదా. ఎంత కొత్తగా పరిచయం అయినా సరే మన ఫ్రెండ్ మనకి ఇచ్చినంత హెల్ప్ పక్కన వాళ్ళు ఇవ్వలేరు, కాబట్టి కొంచెం మంచి ఫ్రెండ్ అయితే తీసుకుని వెళ్ళండి, ఖచ్చితంగా మీ ట్రిప్ అయితే సక్సెస్ఫుల్ అవుతుంది. మీరు పెద్ద బైక్స్ లోనే వెళ్లాల్సిన అవసరం అయితే లేదు. మీకోసమే నేను ఇక్కడ కొన్ని పిక్స్ అయితే స్టార్టింగ్ నుంచి డిస్ప్లే చేస్తూనే ఉన్నాను, ఒకసారి చూడండి. ఆ పిక్స్ అన్ని కూడా మీరు చూసినట్లయితే అందరు కూడా యూట్యూబర్లు కానివ్వండి, మిగతా వాళ్ళు నార్మల్ గా వెళ్ళిన వాళ్ళు కూడా. సో వాళ్ళకి ఏంటంటే వెళ్ళాలి అక్కడికి అనేది ఒక కాన్ఫిడెంట్ అయితే ఉంటుందన్నమాట. సో వీళ్ళు ఒక 50,000, 40,000 అలా మాక్సిమం మనకి 40,000 అంటే చాలా తక్కువ బడ్జెట్, 50,000, 60,000 అయితే మనకి ఈజీగా మనం వెళ్ళేసి రావచ్చు. సో బట్ ఏంటంటే మేజర్గా మనకి ఇక్కడ పెట్రోల్ ఎక్కువ కన్సప్షన్ అయితే అవుతూ ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ మనం కనుక చూసుకున్నట్లయితే. అండ్ దగ్గరగా ఉన్న వాళ్ళకి పెట్రోల్ కొంచెం తక్కువే ఉంటుంది, ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళకి పెట్రోల్ కొంచెం కన్సప్షన్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి పెట్రోల్ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అండ్ మనకి స్టేయింగ్ కూడా ఎక్కువ ఖర్చు ఉంటుంది, ఫుడ్తో పోలిస్తే మనకి స్టేయింగ్ కానివ్వండి, ఈ పెట్రోల్ ఖర్చులు కానివ్వండి ఎక్కువ ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. సో అలాంటప్పుడు కొంచెం మైలేజ్ వచ్చే బైక్స్ కూడా మనకి చాలా వరకు హెల్ప్ అయితే అవుతుంటాయి. మాక్సిమం 200 సీసీ లోపు బైక్స్ అయితే తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేయండి, అండ్ 150 పైన అండ్ 200 ఉండే బైక్స్ అయితే తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొంచెం మైలేజ్ పరంగా ఉంటుంది, అలాగే మనకి కొంచెం పికప్ కూడా బాగుంటుంది కాబట్టి
కొంచెం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో విషయం ఏంటంటే 200 సీసీ బైక్ కూడా 100 సీసీ బైక్ కిందకి మనకి కన్వర్ట్ అయిపోతుంది. ఆల్టిట్యూడ్ వల్ల ఏంటంటే మనము 200 సీసీ బైక్ 40లో వెళ్తున్నప్పుడు కూడా మనకి 80 స్పీడ్ లో బైక్ మనకి ఆన్ రోడ్ మీద ఏదైతే మన ఏరియాలో వెళ్తుంటామో సో అలాంటి ఫీల్ అయితే మనకి అక్కడ కలుగుతూ ఉంటుంది అన్నమాట. సో మనకి స్పీడ్ అయితే చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది, బండి భారంగా ఉంటుంది కాబట్టి. సో మాక్సిమము ఒక 150 నుంచి 200 సీసీ మధ్యలో ఉండే వెహికల్స్ అయితే తీసుకోవడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. అంతకంటే తక్కువ వెహికల్స్ లో వెళ్ళకూడదా అంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చు, బట్ కొంచెం రిస్కీ అంతే. ఖచ్చితంగా అయితే వెళ్ళొచ్చు, మీరు ఇక్కడ పిక్స్ అయితే చూస్తున్నారు, బట్ ఎంజాయ్ చేసే నేచర్ మాత్రం మీలో ఉండాలి. ఇది ఈ వీడియోలో అయితే నేను చెప్పదలుచుకున్నాను. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, ఇంతవరకు మన ఛానల్ ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ వీడియో నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే డిజ్లైక్ చేసి ఎందుకు నచ్చలేదో నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. ఇది గైస్ వీడియోలో, బై బై.